नेक्स्ट कॉन्सेप्ट, ऑब्जेक्टिव्स ऑफ कास्टिंग. ऑब्जेक्टिव्स ऑफ कास्टिंग, ऑब्जेक्टिव అంటే లక్ష్యం. కాస్టింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, అసలు ఎందుకు కాస్టింగ్ చేయాలి కంపెనీస్ లో? కోచింగ్ కి అటెండ్ అవుతున్నాం, ఏ లక్ష్యంతో కోచింగ్ కి అటెండ్ అవుతున్నాం? ఎగ్జామ్స్ ని పాస్ అవ్వాలి అనే లక్ష్యం కోసం కోచింగ్ అటెండ్ అవుతున్నాం. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కోచింగ్ ఈజ్ టు క్లియర్ ది ఎగ్జామ్స్. అలాగే కంపెనీలో ఉండే కాస్టింగ్ డిపార్ట్మెంట్ కి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కాస్టింగ్ ఎందుకు చేస్తున్నారో, ఏ లక్ష్యాల కోసం ఆ కాస్టింగ్ ని పర్ఫెక్ట్ గా చేస్తున్నారో, ఆ లక్ష్యాలని ఆ ఆబ్జెక్టివ్స్ ని వన్ బై వన్ ఇప్పుడు నేర్చుకుందాం. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్టింగ్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ ది కాస్ట్. ఖర్చుని నిర్ధారించడమే ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇందాకే చెప్పాను మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ దాకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా రకాల ఖర్చులు డైలీ పెడుతూనే ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, అదే పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 10 రకాల పెన్స్ ని తయారు చేస్తుంది, 10 మోడల్స్ ని. ఎండి గారు ఒక మోడల్, ఒక పర్టిక్యులర్ మోడల్ పెన్ యొక్క ప్రమోషన్ కోసం చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఆ మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వడానికి ఆయన కారులో పెట్రోల్ ఖర్చే దాదాపుగా 5 లక్షల రూపాయలు అయింది లాస్ట్ ఇయర్ మొత్తం. ఈ 5 లక్షల రూపాయల పెట్రోల్ ఖర్చుని కంపెనీ తయారు చేసే 10 రకాల పెన్నుల యొక్క కాస్టుల్లోకి తీసుకెళ్లాలా, అంటే కంపెనీ తయారు చేసే 10 రకాల పెన్నులు భరించాలా ఆ పెట్రోల్ ఖర్చుని, లేదా ఏ మోడల్ ప్రమోషన్కి అయితే ఆయన అంత ఖర్చు పెట్టి తిరిగాడో ఆ మోడల్ పెన్ను యొక్క కాస్టులోనే ఈ 5 లక్షల రూపాయల పెట్రోల్ ఖర్చుని తీసుకెళ్లాలా? ఆ మోడల్ పెన్ను యొక్క కాస్ట్ లోపలకే తీసుకెళ్ళాలి. అన్ని మోడల్స్ పెన్నుల కాస్టుల్లోకి ఎలా తీసుకెళ్తారు? అన్ని పెన్నుల కాస్టులు పెరిగిపోతాయి, సేల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. దట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఏ పెన్ను మోడల్ కోసం ఈ ఖర్చు పెట్టారో ఆ ఖర్చుని పర్టికులర్గా ఆ మోడల్ కాస్ట్లోకే తీసుకెళ్ళాలి. ఇలా అసలు ముందు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు పెడుతున్న ఖర్చులు ఏమేంటో అన్ని ఖర్చుల్ని ఒక చోట ముందు మనం అక్యుములేట్ చేసుకోవాలి. అక్యుములేషన్ ఆఫ్ ద కాస్ట్, అన్ని ఒక చోట రాసుకోవాలి, గ్యాదర్ చేయాలి. అదేమను సార్ పెద్ద విషయం, ఒక చోట వరుసగా రాసుకోవడం పెద్ద విషయమా సార్? అంత ఈజీ కాదు. ప్రాక్టికల్గా మీరు ఆర్టికల్షిప్ స్టార్ట్ చేసిన తరువాత ఆడిటింగ్కి వెళ్తారు కంపెనీస్కి, అప్పుడు మీకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి. అక్యుములేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. మీకు అర్థమవ్వాలి అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. రజనీకాంత్ ఫిలిం ఒకటి ఉంది, అరుణాచలం ఐ థింక్. ఆ ఫిలింలో అతడు దాదాపు ఒక పెద్ద అమౌంట్ని 30 రోజుల లోపల ఖర్చు పెట్టాలి, అది కండిషన్. చాలా ఖర్చులు పెడతాడు, సినిమాలు తీస్తాడు, అలాగే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు, అలాగే రేసు గుర్రాలు ఆడతాడు, చాలా ఖర్చులు పెడతాడు. అన్ని ఖర్చులకి వరుసగా అకౌంటింగ్ చేయమని ఒక అసిస్టెంట్ హీరోయిన్ని పెట్టుకుంటాడు. అన్ని ఖర్చులు రాస్తారు. ఇఫ్ యు రిమెంబర్ ద క్లైమాక్స్ సీన్, లాస్ట్ మూమెంట్ లో ఒక వర్కర్ వచ్చి 1,500 రూపాయల ఖర్చు నేను పెట్టాను, ఆ 1,500 రూపాయల ఖర్చుకి సంబంధించి కొంత అమౌంట్ మనకి తిరిగి వచ్చింది, ఇదిగో అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో క్లైమాక్స్ సీన్ లో డబ్బులు తిరిగి తీసుకొచ్చేస్తాడు. అంటే ఆ అసిస్టెంట్, రజనీకాంత్ యొక్క అసిస్టెంట్, అన్ని ఖర్చుల్ని కరెక్ట్ గా గ్యాదర్ చేయాల. ఈ 1,500 రూపాయలకు సంబంధించినటువంటి రిటర్న్ అమౌంట్ కరెక్ట్ గా రికార్డ్ చేయాల. అంటే గ్యాదరింగ్ ఆఫ్ ద కాస్ట్, అక్యుములేషన్ ఆఫ్ ద కాస్ట్. అంత పెద్ద కంపెనీలో ఎవడెవడు ఎంతెంత ఖర్చు పెడతాడో ఖర్చులన్నిటినీ ఒక చోట రాయటం అంత ఈజీ పని కాదు. సో ఆ అక్యుములేషన్ ఆఫ్ ద కాస్ట్ మన లక్ష్యం. అలాగే ఏ ఏ ఖర్చు ఏ ఏ ప్రొడక్ట్కి ఏ ఏ మోడల్కి పెడుతున్నామో ఆ అసైన్మెంట్ ఆఫ్ ద కాస్ట్, ఆ పర్టిక్యులర్ మోడల్కే ఈ ఖర్చుని అసైన్ చేయటం, అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్, అది కూడా మన పనే. అక్యుములేషన్ ఆఫ్ ద కాస్ట్స్, అసైన్మెంట్ ఆఫ్ ద కాస్ట్, అండ్ ఫైనల్లీ అసర్టైన్మెంట్ ఆఫ్ ద కాస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ ద కాస్ట్, అంటే కాస్ట్ ఈ మోడల్ పెన్నుకి ఎంత అయిందని నిర్ధారించటం. ఈ మూడు పనులు మనవే. సో ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్టింగ్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ ది కాస్ట్. డిటర్మినేషన్ ఆఫ్ ది కాస్ట్స్,
ఖర్చులను నిర్ధారించటం ది ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇది నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం తయారు చేసేటటువంటి పెన్నుల యొక్క ఒక్కొక్క మోడల్ యొక్క కాస్ట్ ఇంత అని ఫైనల్గా నిర్ధారించిన తరువాత సెల్లింగ్ ప్రైస్, మార్కెట్లో దీన్ని ఏ ధరకి అమ్మాలి, సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయాల్సింది కూడా మనమే. కాస్ట్ అకౌంటెంటే సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేస్తాడు. ఇఫ్ యూ అబ్జర్వ్, కోల్గేట్ పేస్ట్ కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్తే ఈ నెల కోల్గేట్ పేస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఉంటే నెక్స్ట్ మంత్ కూడా 50 రూపీసే ఉండదు, అది 52 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత నెల 53 రూపీస్ ఉంటుంది. ఇలా సెల్లింగ్ ప్రైస్ మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క బ్యాచ్కి, కోల్గేట్ పేస్ట్లో ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండదు. ఆ సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మనదే. సో డిటర్మినేషన్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, డిటర్మినేషన్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత మనదే. అండ్ ప్రాఫిటబిలిటీ, అండ్ ప్రాఫిటబిలిటీ, రిమెంబర్ ప్రాఫిట్ యొక్క ఫార్ములాని మర్చిపోవద్దు. ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్, సేల్స్ మైనస్ కాస్ట్. అమ్మకపు ధరలో నుంచి కాస్ట్లని, ఖర్చులని తీసేస్తే వచ్చేటటువంటి దాన్ని ప్రాఫిట్ అంటాం. ఏ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ అయినా సరే ఈ ప్రాఫిట్ని పెంచాలి, ప్రాఫిట్ పెరగాలి, పెరగాలి, పెరగాలి. ప్రాఫిట్ పెరగాలి అంటే సేల్స్ పెరగాలి, అలాగే కాస్ట్లు తగ్గాలి, ఖర్చులు తగ్గాలి, తగ్గించాలి. అదే కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్. సార్, సెల్లింగ్ ప్రైస్ని మనమే ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు, కానీ సిఏ ఫౌండేషన్ ఎకనమిక్స్లో మేము నేర్చుకున్నాం సార్, సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేసేది మనం కాదు సార్, డిమాండ్ అండ్ సప్లై సార్. అమ్మకపు ధరని నిర్ధారించేది డిమాండ్ అండ్ సప్లై కదా సార్. అంటే ఎక్స్టర్నల్ మార్కెట్ కదా సార్, మార్కెట్ని బట్టి కదా సార్ సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ అయ్యేది. మనం ఎలా నిర్ధారిస్తాం సార్? యు ఆర్ 100% కరెక్ట్. సెల్లింగ్ ప్రైస్ని నిర్ధారించేది మార్కెటే. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే సెల్లింగ్ ప్రైస్ పెంచేస్తాం, డిమాండ్ చాలా తక్కువగా ఉంటే సెల్లింగ్ ప్రైస్ తగ్గించేస్తాం. కానీ ఎంతకన్నా తక్కువకి తగ్గించగలం, ద మినిమం సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఉండాలి కదా కంపెనీకి. 10 రూపాయల పెన్నుని మార్కెట్ బాగలేదని చెప్పేసి పావలా కమ్మలేం కదా. ఒక మినిమం సెల్లింగ్ ప్రైస్ ఉండాలి కదా. 8 రూపాయల కాస్ట్ అయింది ఇందాక మన ఎగ్జాంపుల్లో, దానికి ఒక పావల లాభం కలుపుకొని 8 పావల, దట్ ఈస్ ద మినిమం సెల్లింగ్ ప్రైస్. అంతకు మించి తక్కువకి మనం అమ్మకూడదు అని ఫిక్స్ చేసేది మనమే. సో డిటర్మినేషన్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, ద బేసిక్ సెల్లింగ్ ప్రైస్ మనమే ఫిక్స్ చేస్తాం. ఆ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ని పెంచడమా తగ్గించడమా అనేది మార్కెట్లో ఉన్న ఫ్యాక్టర్సే డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్? ఇందాకటి సెషన్లోనే మనం నేర్చుకున్నాం, ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తాం? దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏం స్టెప్స్ ఉంటాయి సార్? సింపుల్. ఫస్ట్, ఒక టార్గెట్ని ఫిక్స్ చేయాలి, ఒక రీజనబుల్ టార్గెట్ని ఫిక్స్ చేయాలి. ఇంత లోపలే, ఈ ఖర్చు లోపలే యాక్చువల్ కాస్ట్ పూర్తయిపోవాలి అని ఒక టార్గెట్ని ఫిక్స్ చేయాలి. డిటర్మినేషన్ ఆఫ్ ద టార్గెట్, ద టార్గెటెడ్ కాస్ట్, టార్గెటెడ్ కాస్ట్ని ఫిక్స్ చేయాలి. తర్వాత యాక్చువల్గా కాస్ట్లు ఎంత అవుతున్నాయో మనం జాగ్రత్తగా లెక్క వేయాలి, యాక్చువల్ కాస్ట్లని లెక్క వేయాలి. ఫైనల్గా యాక్చువల్ కాస్ట్లు టార్గెటెడ్ కాస్ట్లతోటి కంపేర్ చేసి ఎందుకు వేరియన్స్ వచ్చింది, ఎంత వేరియన్స్ వచ్చింది, ఆ వేరియన్స్, ఆ వేరియేషన్, ఆ తేడా రావడానికి కారణం ఏంటి, ఎవరు దానికి కారణం నిర్ధారించాలి. అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. ఫస్ట్ చేయాల్సిన పని టార్గెట్స్ని ఫిక్స్ చేయటం, రెండోది యాక్చువల్స్ని కరెక్ట్గా లెక్క కట్టడం, మూడోది ఈ యాక్చువల్స్ని ఆ టార్గెట్స్ తోటి కంపేర్ చేయటం, ఎంత వేరియేషన్ వచ్చింది, ఎంత తేడా వచ్చిందో రికార్డ్ చేయటం, నాలుగోది ఆ వేరియేషన్కి, ఆ తేడాకి కారణం ఏంటి, ఎవరు కారణం, ఆ
వేరియేషన్ మళ్ళీ రాకుండా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవటం. ఈ నాలుగు స్టెప్స్ ద్వారా కాస్ట్ కంట్రోల్ని మనం సాధించగలం. రిమెంబర్, కాస్ట్ కంట్రోల్ అంటే ఇందాకే చెప్పాను లాస్ట్ సెషన్లో, అనుకున్న కాస్ట్ లోపలే యాక్చువల్ కాస్ట్ని అచీవ్ చేయటాన్నే కాస్ట్ కంట్రోల్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి ఆ కాస్ట్ కంట్రోల్లో ఉన్నటువంటి నాలుగు స్టెప్స్, ఫిక్స్ ద టార్గెటెడ్ కాస్ట్, డిటర్మైన్ ద యాక్చువల్ కాస్ట్, కంపేర్ ది యాక్చువల్ కాస్ట్ విత్ ద టార్గెటెడ్ కాస్ట్, అండ్ ఫైనల్లీ వేరియన్సెస్ అంటే తేడాలు. వేరియన్సెస్కి కారణాలేంటి ఎవరు, ఆ అనాలసిస్ చేయటమే, వేరియన్స్ అనాలసిస్. దీస్ ఆర్ ద ఫోర్ స్టెప్స్: ఫిక్సింగ్ ద టార్గెటెడ్ కాస్ట్, అసెస్మెంట్ ఆఫ్ ద యాక్చువల్ కాస్ట్, కంపేరింగ్ ద యాక్చువల్ కాస్ట్ విత్ ద టార్గెటెడ్ కాస్ట్, అండ్ ఫైనల్లీ వేరియన్స్ అనాలసిస్. దిస్ ఇస్ ద కాస్ట్ కంట్రోల్ మెకానిజం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్, ఫోర్త్ ఆబ్జెక్టివ్, కాస్ట్ రిడక్షన్. ఇది కూడా ఇందాకే డిస్కస్ చేశాం. కాస్ట్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో, కాస్ట్ రిడక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టార్గెటెడ్ కాస్ట్లనే తగ్గించి, ఆ తగ్గించిన టార్గెటెడ్ కాస్ట్ లోపలే యాక్చువల్ కాస్ట్ని పూర్తి చేయటమే కాస్ట్ రిడక్షన్, వితౌట్ కాంప్రమైజింగ్ ఎట్ ద క్వాలిటీ. ఎలా చేయాలి సార్ కాస్ట్ రిడక్షన్ అనే దాన్ని, ఎలా చేయాలి సార్? కాస్ట్ కంట్రోల్కి మెకానిజం చెప్పారు, కాస్ట్ రిడక్షన్కి కూడా ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయి సార్? సింపుల్, వాల్యూ చైన్ అనాలసిస్ అని ఒకటి చేస్తాం. అంటే ఏంటి సార్? సింపుల్, కంపెనీలో వర్కర్స్ చేస్తున్నటువంటి పనులు, ఆ పనుల వల్ల కంపెనీకి ఎంత వాల్యూ యాడ్ అవుతోంది అది మనం స్టడీ చేస్తాం. లెట్ మీ గివ్ యూ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్. కంపెనీలో వర్కర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. ఒక్కొక్క వర్కరు రోజుకి 8 గంటలు పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 8 గంటలు పనిచేసినందుకు అతడికి 800 రూపాయల జీతం ఇస్తాం ఒక రోజుకి, అంటే గంటకి 100 రూపాయలు జీతం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే వచ్చాడు, 8 గంటల పాటు వర్క్ చేశాడు, 8 o'clockకి లోపలికి వచ్చాడు, 4 o'clock దాకా వర్క్ చేశాడు, మొత్తం 8 hours లోపలే ఉన్నాడు. ఈ 8 hours లో 1 hour లంచ్, హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ రిఫ్రెష్మెంట్ బ్రేక్ టీ అండ్ సిగరెట్, మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ టీ అండ్ సిగరెట్, మొత్తం మీద ఈ 8 గంటల్లో మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్, మధ్యాహ్నం ఒక హాఫ్ ఎన్ అవర్ 1 hour, మధ్యలో ఒక లంచ్ బ్రేక్ 1 hour, అంటే 2 hours అతడి వల్ల కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఏమైనా వాల్యూ యాడ్ అవుతుందా కంపెనీకి? ఎలాంటి వాల్యూ ఎడిషన్ లేదు, ఐడియల్, ఖాళీ, నాన్ ప్రొడక్టివ్, ప్రొడక్టివిటీయే లేదు. అంటే ప్రొడక్టివిటీ ఉన్న అవర్స్ జస్ట్ 6 hoursే. 6 hoursకే మనం 800 rupees పే చేస్తున్నాం. 2 గంటలు నాన్ ప్రొడక్టివ్, నో వాల్యూ ఎడిషన్ టు ద కంపెనీ. ఆ 2 గంటల్ని, ఆ నాన్ ప్రొడక్టివ్ టైంని తగ్గించగలిగితే కంపెనీకి ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఆ వాల్యూ ఎడిషన్ ఇచ్చేటటువంటి యాక్టివిటీస్ని పెంచాలి, వాల్యూ ఎడిషన్ ఇవ్వనటువంటి యాక్టివిటీస్ని తగ్గించాలి. ఏం చేయాలి సార్? సింపుల్, లంచ్ కోసం వర్కర్స్ ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళి ఎదురుగా ఏదో హోటల్ ఉంది, మెస్ ఉంది, ఆ మెస్లోకి వెళ్ళి తింటున్నారు సార్. వెళ్ళటానికి రావడానికి పావుగంట అరగంట పోతుంది సార్, పాపం వాళ్ళు తినేది అరగంట టైమే సార్. ఓకే, ఆ అరగంటని మనం తగ్గించగలమా? ఎస్. కంపెనీ ప్రెమిసెస్ లోపలే ఒక చిన్న క్యాంటీన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తే, వర్కర్స్కి అందుబాటులో ఉండే ఏరియాలోనే మనం ఒక క్యాంటీన్ని కన్స్ట్రక్ట్ చేస్తే, వీళ్ళు భోజనానికి బయటికి వెళ్ళటం, లోపలికి రావటం అరగంట టైం సేవ్ చేయొచ్చు. అరగంట టైం సేవ్ చేస్తే కంపెనీకి ఆ అరగంట పాటు వాళ్ళు ప్రొడక్టివ్గా వర్క్ చేస్తారు, వాల్యూ ఎడిషన్ ఉంటుంది సార్. క్యాంటీన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ దానికో ఖర్చు అవుతుంది కదా సార్. ఇది ఎలా ఉంటుందంటే సార్, చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా,
వర్కర్స్ యొక్క అరగంట టైం ని సేవ్ చేయటం కోసం, వాల్యూ ఎడిషన్ ని పెంచడం కోసం, ప్రొడక్టివిటీని పెంచడం కోసం అంత ఖర్చు పెట్టి క్యాంటీన్ ని మనం కన్స్ట్రక్ట్ చేయడం తెలివైన పనా సార్? ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. కాస్ట్ అకౌంటెంట్ ఎప్పుడైనా సరే చేయాల్సినటువంటి పని కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్, నిజంగా మీరు అన్నట్లు క్యాంటీన్ ని కన్స్ట్రక్ట్ చేయటం అనేది చారానా కోడికి బారానా మసాలా పెట్టినట్ల. అంటే ఆ కాస్ట్కి, క్యాంటీన్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం మనం పెట్టే కాస్ట్కి ఎంత బెనిఫిట్ వస్తుంది అది మనం లెక్క కట్టాలి. ఈ కాస్ట్, ఇంత కాస్ట్ పెట్టి క్యాంటీన్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ కాస్ట్ వల్ల ఎంత బెనిఫిట్ కంపెనీకి వస్తుంది, ఎంత వాల్యుయేషన్ కంపెనీకి వస్తుంది, ఎంత ప్రొడక్టివిటీ కంపెనీకి వస్తుంది, ఈ అనాలిసిస్ చేయాలి. చేసిన తర్వాత క్యాంటీన్ కట్టడమే కరెక్ట్ సార్, చాలా బెనిఫిట్ వస్తుంది అని కనుక మీరు ఫీల్ అయితే, దెన్ మేనేజ్మెంట్కి వెంటనే మీ వర్క్ అంతా చూపించి మీ ఆర్గ్యుమెంట్స్ అన్ని వినిపించి మేనేజ్మెంట్కి, అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మేనేజ్మెంట్ టీమ్కి ఈ రికమెండేషన్ని మీరు ఇవ్వాలి. వాళ్ళు క్యాంటీన్ ని కట్టాలి అనే డెసిషన్ తీసుకోవడానికి మీరు సపోర్ట్ చేసినట్లే, తద్వారా అరగంట టైం సేవ్ చేసినట్లే, వాల్యూ యాడ్ చేసినట్లే. రిమెంబర్, ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాచ్ పెన్స్ తయారు చేసేటప్పుడు కాస్ట్ 8 రూపీస్ అవ్వదు. ఈ అరగంట సేవింగ్, టైం సేవింగ్ కాస్ట్ ఉంది కదా, ఈ కాస్ట్ తగ్గుతుంది కదా, ఈ 8 రూపాయల కాస్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, పెన్ కాస్ట్ తగ్గుతుంది. సో కాస్ట్ రిడక్షన్ వాల్యూ చైన్ అనాలిసిస్ వల్ల చేయొచ్చు, లేదా కంటిన్యూస్ రీసెర్చ్ వల్ల కూడా చేయొచ్చు. కంటిన్యూస్ రీసెర్చ్ వల్ల కూడా చేయొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీస్ ఏమున్నాయి, అలాగే లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి మన కంపెనీకి కావాల్సినవి, ఇలాంటి రీసెర్చ్ అన్నీ చేయాలి. కాకపోతే మన మెయిన్ కండిషన్ ఏంటి, ఆ టెక్నాలజీల వల్ల, ఆ మెషినరీ వల్ల మన కాస్ట్, మన యూనిట్ కాస్ట్, టార్గెటెడ్ కాస్ట్ 8 రూపీస్ కాదు, ఇంకా తగ్గాలి. వాల్యూ చైన్ అనాలిసిస్ వల్ల, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.5 రూపాయి తగ్గించాం అంటే 7.5 రూపాయి టార్గెటెడ్ కాస్ట్ పెట్టాం, ఇంకా తగ్గడానికి లేటెస్ట్ మెషినరీస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ స్టడీ చేస్తూ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ప్రతి దశలో చేసుకుంటూ ఫైనల్గా కాస్ట్ని, ఆ టార్గెటెడ్ కాస్ట్ని ఇంకా ఇంకా తగ్గించడానికి ప్రయత్నించాలి. రిమెంబర్, కాస్ట్ రిడక్షన్ అనేది ఈ మంత్ చేస్తే అయిపోయేది కాదు, ఈ ఇయర్ చేస్తే అయిపోయేది కాదు, ఈ దశాబ్దం పాటు చేస్తే అయిపోయేది కాదు. మరి ఎప్పుడవుతుంది సార్? ఎప్పటికీ అవ్వదు. ఈ 2 యాక్టివిటీస్ చేస్తూనే ఉండాలి. కంపెనీ ఉన్నంతకాలం, బిజినెస్ చేస్తున్నంతకాలం కాస్ట్ రిడక్షన్ యాక్టివిటీస్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ మెకానిజంని అప్లై చేయాలి. రిమెంబర్ దీస్ 2, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాస్టింగ్. కాస్ట్ అకౌంటెంట్ నిద్రలో కూడా కలవరించాల్సిన మాటలు కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాస్టింగ్ ఈస్ అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకోవటంలో మేనేజ్మెంట్కి మీరు సహకరించాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇందాకే చెప్పాను, క్యాంటీన్ని కట్టడం కరెక్టా, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసి అది కరెక్టా కాదా, మీరు మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోవటంలో, మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోవటంలో మీరు అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇలా చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ క్యాంటీన్ ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, ప్రతి దశలో మేనేజింగ్ డైరెక్టర్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతి దశలో కాస్ట్ అకౌంటెంట్ని పిలుస్తూనే ఉంటారు. ఇది చేయొచ్చా, ఇది చేస్తే ఓకేనా అని అడుగుతూనే ఉంటారు. వాళ్ళ ప్రతి నిర్ణయానికి బ్యాకప్లో కాస్ట్ అకౌంటెంట్ కావాల్సిందే. ఇందాక నేను చెప్పిన క్యాంటీన్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ఎగ్జాంపుల్. సో ఈ 5 ఆబ్జెక్టివ్స్ మన కాస్టింగ్ డిపార్ట్మెంట్కి ఉంటాయి. లెట్ మీ రిపీట్, ఒక్కొక్క ప్రొడక్ట్ యొక్క, ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులు ఎంత అనేయో లెక్క కట్టడం, ఒక్కొక్క ప్రొడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయటం, తద్వారా ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. అలాగే కాస్ట్ కంట్రోల్ నిరంతరాయంగా చేయటం, అనుకునే కాస్ట్ లోపలే యాక్చువల్ కాస్ట్ని సాధించటం. అలాగే కాస్ట్ రిడక్షన్ నిరంతరాయంగా ప్లాన్ చేయటం. అండ్ ఫైనల్లీ
మేనేజ్మెంట్ కి ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవటంలో అసిస్టెన్స్ ఇవ్వటం. దీస్ ఆర్ ద ఫైవ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్. రిమెంబర్ దీస్ ఫైవ్ ఆబ్జెక్టివ్స్ త్రూ అవుట్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ అండ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఈ ఐదు ఆబ్జెక్టివ్స్ లోకెల్లా మెయిన్ ఆబ్జెక్టివ్స్ కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. నెక్స్ట్ వచ్చే ప్రతి చాప్టర్ లోను ఈ రెండింటి గురించే మనం మాట్లాడతాం, కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. కాంపిటీషన్, పోటీ. చదువుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మాత్రమే కాదు, ప్రతి వ్యాపారంలోనూ ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఒక ఏరియాలో ఒకడొక బిజినెస్ స్టార్ట్ చేశాడంటే సంవత్సరం తిరిగే లోపలే వాడికి ఒక 10 నుంచి 15 మంది కాంపిటీటర్స్ తయారైపోతున్నారు. ఇంతటి తీవ్రమైన పోటీని తట్టుకోలేక చాలా వ్యాపారాలు మూతబడిపోతున్నాయి. మరి ఇలాంటి పోటీ వాతావరణంలో ఒక వ్యాపారాన్ని ఎలా సక్సెస్ చేయాలి? మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మైఖేల్ పోర్టర్ అనే ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ మంచి ఆన్సర్ ఇచ్చాడు. మైఖేల్ పోర్టర్, మైఖేల్ ఇ పోర్టర్. ఈయన ఒక 74 సంవత్సరాల వృద్ధుడు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఈయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఒక వ్యాపారం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే 3 క్వాలిటీస్లో ఏదో ఒక్క క్వాలిటీ అన్నా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఏమిటి సార్ ఆ 3 క్వాలిటీస్? నెంబర్ 1, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. నెంబర్ 2, ఫోకస్ ఆర్ నిష్ మార్కెట్. నెంబర్ 3, కాస్ట్ లీడర్షిప్. ఈ 3 క్వాలిటీస్లో ఏదో ఒక్క క్వాలిటీ అయినా కనీసం ఉండి తీరాల్సిందే. ఏ క్వాలిటీ లేకపోతే ఇంతటి పోటీ ప్రపంచంలో మీ వ్యాపారం సక్సెస్ అవ్వటం కష్టం. కాంపిటీటర్స్ తొక్కేస్తారు. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ మీకు రావాలంటే, అంటే కాంపిటీటర్స్ మీద మీకు అడ్వాంటేజ్ రావాలంటే ఈ 3 ఏదో ఒక్క క్వాలిటీ అయినా మీ వ్యాపారానికి ఉండాల్సిందే. ఏమిటి సార్ ఈ 3 క్వాలిటీస్? ఫస్ట్ 1, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్. అంటే ఏంటి సార్? అందరికీ స్మార్ట్ ఫోన్ కావాలి. ఈ స్మార్ట్ ఫోన్ బిజినెస్లో చాలా కంపెనీస్ పోటీ పడుతున్నాయి. సామ్సంగ్ కంపెనీ, వివో కంపెనీ, ఓపో కంపెనీ, ఇలా చాలా కంపెనీస్ పోటీ పడుతున్నాయి. ఇంత తీవ్రమైన పోటీలో కూడా యాపిల్ కంపెనీ ఐఫోన్స్ని చాలా ఎక్కువ ధరకి అమ్ముతుంది. 100,000 రూపాయలకి తగ్గట్లా 10,000కి కూడా స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. యాపిల్ ఫోన్లో, ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఈ 10,000 ఫోన్లో దొరుకుతున్నాయి. కానీ వాడు మాత్రం ప్రైస్ తగ్గించకుండా 100,000 రూపాయలకి అమ్ముతున్నాడు. వాడికి బిజినెస్ జరుగుతుంది, సక్సెస్ అవుతోంది యాపిల్ కంపెనీ. ఎందుకు? అదే స్మార్ట్ ఫోన్ కదా. అదే స్మార్ట్ ఫోన్ అయినా సరే మిగతా కాంపిటీటర్స్ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్స్లో లేని ఒక స్పెషల్ క్వాలిటీ ఐఫోన్స్లో ఉంది. ఆ ఒక్క డిఫరెన్షియేషన్, ఆ ఒక్క తేడా, ఆ స్మార్ట్ ఫోన్ అనే ప్రొడక్ట్లో ఆ యాపిల్ కంపెనీ పెడుతున్న ఆ ఒక్క తేడా వల్లనే యాపిల్ కంపెనీ తన ఫోన్స్ని 100,000 రూపాయలకి తగ్గకుండా అమ్ముకుంటోంది. ఏమిటి సార్ ఆ ఒక్క తేడా, ఆ ఒక్క డిఫరెన్షియేషన్? సెక్యూరిటీ. ఐఫోన్ని లాక్ చేస్తే ఆ లాక్ని ఓపెన్ చేయటం ఎవరి వల్ల కాదు, ఓనర్ వల్ల తప్ప. ఆ ఐఫోన్ ఓనర్ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కూడా ఐఫోన్ లాక్ తీయటం అంత ఈజీ కాదు. హై సెక్యూరిటీ. అంతటి సెక్యూరిటీ సామ్సంగ్ కంపెనీ కానీ, లేదంటే వివో కంపెనీ కానీ, లేదంటే ఒప్పో కంపెనీ, ఏ కంపెనీ కూడా ఇవ్వలేకపోతుంది. నాకు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఐఫోన్స్నే వాడతారట. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ చాలా ఉంటాయి ఐఫోన్స్లో. పొరపాటున పోలీసులకి కనుక అవి దొరికితే సరే ఆ ఫోన్ని అన్లాక్ చేయటం, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని చదవటం పోలీసులకి అంత ఈజీ పని కాదు. చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని టెర్రరిస్టులు లేదా మావోయిస్టులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ సీక్రెసీ కోసం వాడుకుంటున్నారు. సో అంతటి స్పెషల్ ఫీచర్, సెక్యూరిటీ అనే స్పెషల్ ఫీచర్ యాపిల్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇంత తీవ్రమైన స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో కూడా
ఆపిల్ కంపెనీ సక్సెస్ఫుల్గా తన బిజినెస్ చేయగలుగుతుంది. ఫస్ట్ క్వాలిటీ, వాళ్ళు తయారు చేస్తున్న ఐఫోన్స్ ప్రొడక్ట్లో డిఫరెన్షియేషన్ ఉంది, సెక్యూరిటీ అనే డిఫరెన్షియేషన్. ఇలా మీరు చేసే బిజినెస్లో కూడా ఆ ప్రొడక్ట్లో, మీరు చేస్తున్న ప్రొడక్ట్లో ఒక తేడా ఉండాలి, ఆ తేడా కస్టమర్స్కి బెనిఫిషియల్గా ఉండాలి. అదే ప్రొడక్ట్ని కాంపిటేటర్స్ తయారు చేస్తున్నా సరే మీ ప్రొడక్ట్లో మాత్రం తేడా ఉండాలి, బెనిఫిషియల్ టు ద కస్టమర్స్ అయ్యేలాగా. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ, ఫోకస్ ఆర్ నిష్ మార్కెట్. అంటే ఏంటి సార్? సింపుల్, టార్గెట్ కస్టమర్స్కి మాత్రమే మీ పబ్లిసిటీని చేయండి, ఎంతైనా ఖర్చు పెట్టండి టార్గెట్ కస్టమర్స్కి మాత్రమే. ఖచ్చితంగా మన ప్రొడక్ట్ కొనడు వీడు అనుకునే వాడి దగ్గర ఎలాంటి అడ్వర్టైజింగ్ చెయ్యకండి. సేమ్ యాపిల్ కంపెనీనే కంటిన్యూ చేద్దాం ఎగ్జాంపుల్ కింద. ఐఫోన్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసే ఈనాడు టెలివిజన్, జెమిని టెలివిజన్, లేకపోతే G5 తెలుగు ఛానల్, ఇలాంటి లోకల్ ఛానల్స్లో యాపిల్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ బాగా వస్తాయా? రావు, ఖర్చు పెట్టరు వాళ్ళు. లోకల్ టీవీ ఛానల్స్లో యాపిల్ కంపెనీ తన ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేయదు, ఎందుకంటే లోకల్ టీవీ ఛానల్ని చాలామంది పబ్లిక్ చూస్తారు. చూస్తున్న పబ్లిక్ అంతా వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ కాదు. ఎవరెవరో చూస్తారు, చూసిన ప్రతి ఒక్కడు కొనడు. దానికోసం ఈ ఛానల్స్కి కోట్ల రూపాయలు అడ్వర్టైజింగ్కి డబ్బులు చెల్లించడం కన్నా మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు? 100,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకుని ఫోన్ కొనుక్కునే వాళ్ళు. అలా 100,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకుని ఫోన్ కొనుక్కునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎయిర్పోర్ట్స్లో తిరుగుతారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తిరుగుతారు. అక్కడ ఖర్చు పెడదాం, ఆ టీవీ ఛానల్స్కి ఇచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా ఇక్కడ ఖర్చు పెడదాం, పెద్ద పెద్ద ఫ్లెక్సెస్ వేద్దాం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడదాం, ఎయిర్పోర్ట్ ముందు పెద్ద హోర్డింగ్స్ పెడదాం. మాల్స్లో చూడండి, పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న మాల్స్లో చూడండి, ఆపిల్ కంపెనీ iPhone 12 అడ్వర్టైజ్మెంట్స్ కనబడుతూనే ఉంటాయి. అక్కడ పెడతారు 100,000 ఖర్చు, 1,00,000 రూపాయల ఖర్చు. అంటే టార్గెట్ కస్టమర్స్కి పబ్లిసిటీ చేయడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, టార్గెట్ కాని కస్టమర్స్ కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకండి. మీ ఫోకస్ అంతా, మీ అడ్వర్టైజింగ్ ఫోకస్ అంతా ఓన్లీ టార్గెట్ కస్టమర్స్ మీద మాత్రమే ఉండాలి. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ వన్, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అనేది ఇందాక నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ని కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ రెస్పాన్సిబిలిటీ, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అనే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ది. ప్రొడక్ట్ని డిజైన్ చేసే ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు చేయాలి ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అనేది. అకౌంటెంట్ అయినా నేను చేయలేను, లేకపోతే మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ చేయలేరు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇది చేయగలరు. నెక్స్ట్ సెకండ్ స్ట్రాటజీ, ఫోకస్ ఆర్ నిష్ మార్కెట్. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇందాక నేను చెప్పిన మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో చివర వచ్చింది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని. సేల్స్ కింద చెప్పాను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది. టార్గెట్ కస్టమర్స్ని మాత్రమే మనం పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలి, టార్గెట్ కస్టమర్స్ దగ్గర మాత్రమే మనం పబ్లిసిటీ చేయాలి. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో చేయాల్సింది మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇది ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. థర్డ్ క్వాలిటీ, కాస్ట్ లీడర్షిప్. అంటే ఏంటి సార్? జియోఫోన్స్, ఒక్కసారి ఆ జియోఫోన్స్ ఎంత సక్సెస్ అయినాయో, ఎలా సక్సెస్ అయినాయో ఒక్కసారి ఆలోచించండి. ఎయిర్టెల్ ఉంది, అలాగే ఐడియా ఉంది. ఇంత తీవ్రమైన పోటీలో కూడా జియో వచ్చింది, తన బిజినెస్ని సూపర్ డూపర్గా సక్సెస్ చేసింది. కారణం ఏంటి? అప్పటి దాకా చాలా ఎక్కువగా ఉన్నటువంటి మొబైల్ డేటా కాస్ట్ని, అప్పటిదాకా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాల్ ఛార్జెస్ని జస్ట్ లైక్ దట్ తన ప్లాన్ తోటి తగ్గించేసింది. 500 కడితే చాలు, 3 నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా రోజుకు ఒక 1 GB 2 GB డేటా వాడుకోవచ్చు. చాలా తక్కువ ధరకే తన టెలికాం ప్లాన్ని అమ్మింది. అంత తక్కువ ధరకి జియో తన టెలికాం ప్లాన్ని ఎలా అమ్మగలిగింది? ఎలా అంటే వాళ్ళ కాస్ట్ తక్కువ. ఎయిర్టెల్తో పోల్చినా, ఐడియాతో పోల్చినా జియోకు అయ్యేటటువంటి కాస్ట్ ఖచ్చితంగా తక్కువ. కాస్ట్ దగ్గర వాళ్ళు లీడర్స్. ఎయిర్టెల్తో పోల్చినా, ఐడియాతో పోల్చినా కాస్ట్ దగ్గర వాళ్ళు లీడర్స్.
they know very well about the cost control and cost reduction. కాస్ట్లను తగ్గించటంలో, కాస్ట్లను తగ్గించుకోవటంలో జియో రిలయన్స్ వాళ్ళు లీడర్స్, ఎస్పెషల్ అంబానీ గ్రూప్. కోత బేరం గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడు 10 రూపాయలకు అమ్ముతుంటే నేను 9 రూపాయలకే అమ్ముతా, వాడు 8 అంటే నేను 7కి అమ్ముతా, వాడు 6 అంటే నేను 5కి అమ్ముతా, వాడు 4 అంటే నేను 3కి అమ్ముతా. ఎందుకంటే నా కాస్ట్ 1 రూపాయి, రూపాయలో నా కాస్ట్ అయిపోతుంది కాబట్టి రూపాయి 10 పైసల వరకు నేను దిగుతా, వాడు దిగడు ఎందుకంటే వాడి కాస్ట్ 2 రూపాయలు. సో 2 రూపాయలకు మించి వాడు దిగడు, నేను మాత్రం రూపాయి 10 పైసల వరకు దిగగలను బికాస్ ఐఆమ్ ద లీడర్ ఓవర్ మై కాంపిటేటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్. ఈ కాస్ట్ లీడర్షిప్ అన్న మీ దగ్గర ఉండాలి. ఈ కాస్ట్ లీడర్షిప్ మీకు రావాలి అంటే మీ దగ్గర కాస్ట్ అకౌంటెంట్స్, పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాల్సిందే. కాస్ట్ కంట్రోల్ ని, కాస్ట్ రిడక్షన్ ని కలవరించే ఎక్స్పర్ట్ కాస్ట్ అకౌంటెంట్స్ మీ కంపెనీలో ఉండాలి. ఇది కాస్టింగ్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, కాస్ట్ లీడర్షిప్ అనేది. ఈ మూడిట్లో ఏదో ఒకటన్నా ఉండాలి కనీసం. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ వాతావరణంలో మనం గెలవాలి అంటే, మన బిజినెస్ గెలవాలంటే మూడు ఉంటే సూపర్ డూపర్ సక్సెస్ మన కంపెనీ. సో రిమెంబర్ దిస్ పాయింట్, ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఫోకస్ ఆర్ నిష్ మార్కెట్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అండ్ ఫైనల్లీ కాస్ట్ లీడర్షిప్ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.